Good morning, children. How are you? I hope you are all fine. Today class is Hindi. Okay, children. Manam previous class lo Hindi lo em cheptunnamo auto gnana letters ni cheptunnam kada nanna. So next topic ki veldam. Next enti auto amaha matrade. Auto gnana letters lo auto amaha letters ni em antamo swar ani antamo. Aa swar ki sambandhinchi ee roju manam matralu cheppukobothunnam. Svaram ki matrale aatu ammaha letters ni em antaru ma swaram antaru vaati yokka matralu ivi symbols anamata svaram ki matrale ante enti vowels of symbols swar ante enti aatu ammaha letters ni aatu ammaha letters ni swar ani antaru english lo swar ni em antaru vowels ani antaru ఈ ఓవెల్స్ యొక్క సింబల్స్ అన్నమాట ఇవన్నీ కూడా హిందీలో స్వరంకి మాత్రమే అంటారు ఇంగ్లీష్ లో సింబల్స్ ఆఫ్ ఓవెల్స్ వింటున్నారా థర్డ్ క్లాస్ చిల్డ్రన్ సో ఇప్పుడు మనం స్వరంకి మాత్రమే సింబల్స్ ఆఫ్ ఓవెల్స్ ని ఒకసారి నేర్చుకుందాం ఓకేనా వెరీ గుడ్ ఆల్రెడీ మీకు తెలుగులో ఐడియా ఉంటాయి కదా బొత్తులు అని కా కావుతు గా కావుతు అవి ఎలాగో ఇవి కూడా అంతే అన్నమాట ఓకేనా చిల్డ్రన్ స్టార్ట్ చేద్దాం ఆ నాతో పాటు చెప్పండి అలాగే పెన్ బుక్ తీసుకొని రెడీగా ఉండండి ఇది రాసుకోండి సరేనా నేను ఓరల్ చెప్పిన తర్వాత రాసుకోండి ఓకేనా నాన్న టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు టెక్స్ట్ బుక్ తీయచ్చు ఓకే అందరూ ఉంటారు టెక్స్ట్ బుక్ వద్దునాన్న అందరూ ఉంటారు బుక్ పెన్ తీసుకొని నోట్ చేసుకోండి టెక్స్ట్ బుక్స్ లో ఉంటుంది ఓకేనా ఆ ఆకి మాత్ర ఆ ఆకి మాత్ర ఈ ఈ కి మాత్ర ఈ ఈ కి మాత్ర ఉ ఉ కి మాత్ర ఉ ఉ కి మాత్ర రు రు కి మాత్ర ఏ ఏ కి మాత్ర ఐ ఐ కి మాత్ర ఓ ఓ కి మాత్ర ఔ ఔ కి మాత్ర అం అం కి మాత్ర ఆహా ఆహా కి మాత్ర చదవడం ఇలా చదువుతాం అన్నమాట అర్థమవుతుందా సో ఈజీగానే ఉంది కదా ఆ ఆ కి మాత్ర మీరు గమనిస్తే ఈ సింబల్స్ ఈ లెటర్ లోనే ఉంటాయి ఓకేనా కొన్నింటికి సింబల్స్ ఈ లెటర్ లోనే ఉంటాయి కొన్నింటికి మాత్రం మార్పులు ఉంటాయి మీరు ఆల్మోస్ట్ అన్ని అక్కడే జస్ట్ ఈ ఇవి మార్పులు ఉంటాయి మిగతా వాటన్నిటి కూడా సింబల్స్ అనేవి ఈజీగా లెటర్స్ లోనే ఉంటాయి అయినా సరే మనం ఇక్కడ ఎలా ఉందో అలా చక్కగా నీట్గా ప్రాక్టీస్ చేయాలి చదవాలి మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఓకేనా మీ నోట్బుక్స్ తీసి పెన్ తీసుకొని రెడీగా నోట్ చేసుకోండి నేను చెప్తూ ఉంటాను చదువుతూ నోట్ చేసుకోండి చదువుతూ నోట్ చేసుకోవాలి ఆ ఆకి మాత్ర ఇలా చదవాలి స్వరంకి మాత్రమే మాత్రమే అనేది సింబల్స్ అమ్మా ఇప్పుడు నేను ఎలాగైతే చదువుతున్నానో అలాగే చదవాలి ఆ ఆ కి మాత్ర ఆ ఆ కి మాత్ర ఈ ఈ కి మాత్ర ఈ ఈ కి మాత్ర ఉ ఉ కి మాత్ర ఉ ఉ కి మాత్ర రు రు కి మాత్ర ఏ ఏ కి మాత్ర ఐ ఐ కి మాత్ర ఓ ఓ కి మాత్ర ఔ ఔ కి మాత్ర అం అం కి మాత్ర ఆహా ఆహా కి మాత్ర ఆల్రెడీ మీరు సెకండ్ క్లాస్ లో నేర్చుకున్నారు ఆటు అమ్మ మాత్రలు సో చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అన్నమాట ఇబ్బంది ఏమీ లేదు జస్ట్ రివిజన్ లా ఉంటుంది అంతే ఓకేనా నాన్న 2 seconds ఇస్తున్నాను టైం ఫాస్ట్ ఫాస్ట్గా నోట్ చేసేసుకోండి నెక్స్ట్ మనం గుణింతాలు హిందీలో భారత్ కడి అంటారన్నమాట ఓకేనా హిందీలో భారత్ కడి అవి కూడా నేర్చుకుందాం కొంచెం ఫాస్ట్గా నోట్ చేసుకోండి అమ్మ థర్డ్ క్లాస్ చిల్డ్రన్ నెక్స్ట్ టాపిక్లో కూడా వెళ్ళాలి మనం ఇది ఈజీ స్వరంకి మాత్రమే సింబల్స్ ఆఫ్ వర్డ్స్ చాలా ఈజీ ఆటు అమ్మహ లెటర్స్లో వాటి సింబల్స్ అన్నమాట అది వీటిని మీరు చదవడం ఈజీ ఆ ఆకి మాత్రమే చదివేస్తాం బట్ రాయడం ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అనమాట హిందీలో చదవడం ఫాస్ట్ ఫాస్ట్గా చదివేస్తారు బట్ రాయడం దగ్గరే మనకి టైం పడుతుంది కాబట్టి ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్
ओके मैं फास्ट में नोट చేసుకోండి నేను నెక్స్ట్ టాపిక్ బారంకడి తేది గుణితాలు తెలుగులో అయితే గుణితాలు అని చెప్తాం హిందీలో బారంకడి అని అంటాం ఓకేనా ఓకే నోట్ చేసుకోండి ఫాస్ట్ ओके चिल्ड्रन नेक्स्ट मैं नेक्स्ट टॉपिक है हम जब कुना बार कड़ी ओके ना गुणितालु बार कड़ी हिंदी लो गुणितालु ना नेचुना बार कड़ी गुणितालु आउट करना हिंदी का बात हिंदी तेलुगु तेलुगु लाइक ते गुणितालु आउटा हिंदी लो बार कड़ी है ना सो बार कड़ी ने हमारा हिंदी लो ओके ना ఇప్పుడు మనం బారం కడి నేర్చుకుందాం ఇది కూడా మీరు ఆల్రెడీ సెవెన్త్ క్లాస్ లో నేర్చుకుంటున్నారు ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొకసారి రివిజన్ చేసుకుందాం ఓకేనా ఓకే ఫస్ట్ ఏంటి అన్న ఎలిమెంటి క వెరీ గుడ్ క క ని మనం బారం కడి నేర్చుకుందాం క క కీ హిందీ లెటర్స్ ఉంటాయి కాబట్టి మనం ఈ హిందీ లెటర్స్ ని గుర్తుంచుకోవాలి ఓకేనా చూడండి క క కి కి కు కు కృ కే కై కో కౌ కం క ఒక రక్త చెప్పాలంటే తెలుగు గుణితాలంటే హిందీ గుణితాలు చాలా ఈజీ ఎందుకంటే తెలుగులో గుణితాలు దీర్ఘంతో సహా నేర్చుకోవాల్సి ఉంటుంది హిందీలో అలా ఉండదు కా కా అంటే కా అన్నప్పుడు ఈ గీత పెడితే కా అవుతుంది దీర్ఘం ఇస్తే కా అని చదువుతాం తెలుగులో ఇక్కడ అట్లా ఉండదు కా అని చదవాల్సి ఉంటుంది ఓకేనా తెలుగుకి హిందీకి డిఫరెన్స్ చూడండి అందుకే కీ 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 అంటే మనం లెఫ్ట్ సైడ్ వాడు కీ అనేసరికి రైట్ సైడ్ వస్తుంది అన్నమాట కు కు కృ కే కై కేకి ఒక గీత ఉంటుంది కైకి పైన రెండు గీతలు ఉంటాయి కో కౌ కం క మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి క నాతో పాటు మీరు చెప్పాలి గుణితం రాస్తూ చెప్పండి గుణితాన్ని ఆ బారం కడిని రాస్తూ చెప్పండి క का की की कु कु क्रु के कई को कौ कम का अला सेम गुणित ना चाल ऐसी मिग गुणिता इलागे ओनली लेटर चेंज फॉर एग्जांपल इप्ड का प्लस मन नेक्स्ट गा ఓకేనా ఏ లెటర్ ఇది గ గ గ గి గి గు గు గ్రు గ్రు గే గై go gau gam ga chusara letter maarindante pronunciation same atlage undi kada ga ga gi gi gu gu
grew, gay, guy, go, gow, gum, ga. Same language chadavali, letter change avutundi, same anni gunithalu kuda ilane raayali. So meerandaru kuda note down chesukovali rendu gunithalu. ఈ రోజు నేను మీకు హోంవర్క్ భారం కడిగి ఇస్తానన్నమాట. రేపు ఆటు అమ్మమ్మ మాత్రాలు చదివిరండి. ఈ రోజు హోంవర్క్ ఈ భారం కడి అంటే ఏంటి గుణింతాలు. సో ఈ రెండు గుణింతాలు ఈ రెండు భారం కడి కూడా మీరు చక్కగా నోట్ డౌన్ చేసుకోండి. బుక్ పెన్ తీసి నోట్ డౌన్ చేసేసుకోవాలి ఫాస్ట్గా. ఆల్రెడీ ఓవర్ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఫాస్ట్గా. 2 సెకండ్స్ టైం ఇస్తున్నాను నోట్ డౌన్ చేసుకోండి. కూర చెప్తున్నాను మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా నాతో పాటు చెప్పండి. రాయడం ఆపండి కూర చెప్తుంది. కా కా కి కు కు రు కే కై కో కౌ కం కా. నెక్స్ట్ మీద గా గా గి గి గు గు బ్రు గే గై గో గౌ గమ్ గా. ఓకేనా. ఇలా ఈ రెండు భాగాలు కడి నేను ఓరల్ చెప్పి రాశాను కదా. నెక్స్ట్ భాగాలు కడి కూడా మీరు ఈ విధంగానే చక్కగా రాయాలి చదవాలి. ఓకేనా నాన్న. హిందీలో భాగాలు కడి అంటారు గుణితాన్ని. సో బారకడి అని మాత్రమే పిలవడానికి ట్రై చేయాలి. అలాగే పిలవాలి కూడా. ఓకేనా నాన్న. బారకడి అనే చెప్పాలి. తెలుగులో గుణితాలు అంటారు, హిందీలో బారకడి అని అంటారు. ఓకే, టుడే మీకు హోంవర్క్ లేదు, మీ బారకడి మీద ఇవ్వబోతున్నాను చూడండి. టుడే హోంవర్క్ ఆల్రెడీ నేను కా గా బారకడి రాశాను కదా. నెక్స్ట్ కొన్ని లెటర్స్ ఇస్తాను. చా రీడ్ అండ్ రైట్. చా జా తా త్రీ కూడా ఈ మూడు భాగం కడి రావాలి చదవాలి. ఓకేనా. చా లేదా చూడండి, చా జా తా ఈ త్రీ భాగాలు కడి మీకు హోంవర్క్ ఇచ్చాను. రీడ్ అండ్ రైట్ టూ టైమ్స్, ఒక్కొక్క భాగాలు కడి టూ టైమ్స్ రాసి చక్కగా చదవాలి. ఓకేనా నాన్న. ఈ త్రీ అన్నమాట. ఓకేనా, అర్థమైందా నాన్న. నెక్స్ట్ ఆరు అమ్మమ్మ మాత్రం ఉంది, అవి రేపు మీరు హోంవర్క్ తీసుకోండి, చదవండి, రాయండి అది కూడా. ఓకేనా నాన్న. థ్యాంక్ యూ.